Okay, good morning students. So today I discuss about the second year biochemistry course syllabus. So meeku present second year evarunnaro, second year BSc biochemistry students vaalliki present fourth sem ki sambandhinchinatuvanti classes online classes rep nunchi start avutunnayi. सो रेप स्टार्ट ऑनलाइन क्लासेस ऑनलाइन क्लासेस संबंधित बायोकेमिस्ट्री सिलेबस आ सिलेबस ऑब्जेक्टिव्स एम्स अलग आउटकम्स डिस्कस डिस्कस वीडियो जरूरत. सो सो फर्स्ट वन सेकंड ईयर थर्ड सेम कंप्लीट फोर्थ सेम फोर्थ सेम संबंधी बायोकेमिस्ट्री पेपर टाइटल मन की इंटरमीडिएटरी मेटाबॉलिज्म सी द टाइटल ऑफ द पेपर इंटरमीडिएटरी मेटाबॉलिक रिएक्शंस मेटाबॉलिज्म. सो एम्स एंड ऑब्जेक्टिव्स ऑफ द कोर्स इज द स्टूडेंट विल गेट नॉलेज इन एंजाइम्स एंड देयर फिजियोलॉजिकल इंपॉर्टेंस एंड देयर एप्लीकेशंस इन द मेटाबॉलिक रिएक्शंस. सो मन बॉडी में जरिगेटुवंटि मेटाबॉलिक रिएक्शंस एवे मेटाबॉलिक रिएक्शन जरुगुतु दांट्लोने एंजाइम्स एंजाइम्स ऑफ द फिजियोलॉजिकल रोल एंटिटी ఈ కోర్స్ ఈ సిలబస్ కంప్లీట్ అవడం మీకు తెలియడం జరుగుతుంది. తెలియడం కోసం ఈ సిలబస్ డిజైన్ చేయడం జరిగింది. సో దే ఆల్సో అండర్స్టాండ్ ద మెటబాలిజం ఆఫ్ ద బయో మాలిక్యూల్స్ లైక్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ అండ్ అమైనోసిస్ ప్రోటీన్స్ న్యూక్లిక్ యాసిడ్ అండ్ డిజర్ట్స్ ఆల్సో. సో ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి ఏంటంటే పెట్టడానికి మరొక రీజన్ ఏంటంటే మరొక ఎయిమ్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అలాగే న్యూక్లిక్ యాసిడ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్ కెమికల్ నేచర్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఫస్ట్ సెమ్ లో చదివారు మీరు. ఈ సెమ్కి వచ్చేటి ఒక మెటబాలిక్ రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి మెటబాలిక్ రియాక్షన్ జరుగుతాయి, ఎటువంటి సైకిల్స్ జరుగుతాయి, ఎటువంటి పాత్వేస్ జరుగుతాయి, వాటి యొక్క పాత్వేస్ వచ్చే డిజార్డర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఈ తెలియడం కోసం ఈ సిలబస్ అనేటువంటి డిజైన్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు ది అవుట్కమ్స్ ఆఫ్ ద సిలబస్, ద స్టూడెంట్స్ విల్ నో హౌ ద బయోకెమికల్ మాలిక్యూల్స్ బయో మాలిక్యూల్స్ సచ్ అస్ కార్బోహైడ్రేట్స్ లిపిడ్స్ అండ్ ఫ్యాట్స్ ఆర్ ప్రోటీన్స్ గెట్ మెటబోలైజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎనర్జీ అండ్ అదర్ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ. సో ఈ కోర్స్ కంప్లీట్ అయినప్పుడు మీకు తెలిసేటువంటి విషయం ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి ఫిజియలాజికల్ రోల్కి ఫిజియలాజికల్ ఫంక్షన్స్కి మన బాడీలో ఉన్నటువంటి ఈ కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా యూటిలైజ్ అవుతున్నాయి, అవి ఏ విధంగా మెటబోలైజ్ అయ్యి మనకి ఎనర్జీ పర్పస్ కానీ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ గా ఉపయోగపడుతున్నాయి అనేటువంటి విషయం ఈ కోర్స్ కంప్లీట్ అయినప్పుడు మీకు తెలుసు. అలాగే మీకు ఈ అలాగే ప్యాథాలజీ అంటే ఈ మెటబాలిక్ డిజార్డర్స్ ఈ మెటబాలజీలో ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఆ డిస్టర్బెన్స్కి వచ్చేటువంటి డిసీజ్ ఏంటి, వాటి యొక్క డిజార్డర్స్ ఏంటి, వాటి యొక్క ప్యాథాలజీ ఏ విధంగా ఉంటుంది, లైక్ డయాబెటీస్ కావచ్చు, ఎథెరోస్క్లెరోసిస్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్ మెటబాలిక్ డిజార్డర్స్ వస్తుంది అనుకోండి, డయాబెటీస్ మెటబాలిజం డిజార్డర్ డయాబెటీస్ అనమాట, అలాగే లిపిడ్స్ మెటబాలిక్ డిజార్డర్స్ ఎథెరోస్క్లెరోసిస్ అలాంటి మెటబాలిక్ డిజార్డర్స్ వాటి యొక్క క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటాయి, సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి, తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే మీకు ప్రాక్టికల్స్కి వచ్చినప్పటికీ ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీస్ గురించి మీకు ప్రాక్టికల్గా ఏంటి దీనిలో తెలుస్తుంది అనమాట. ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీ గ్లూకోజ్ మీద ఎంజైమ్ యాక్టివిటీస్ ప్రోటీన్స్ లిపిడ్స్ లెవెల్స్ ఏ విధంగా రైజ్ అవుతుంటాయి, వాటి యొక్క క్లినికల్ అప్లికేషన్స్ ఏంటి, ఏ ఎంజైమ్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఎటువంటి డిసీజెస్ వస్తాయి, ఏ ఎంజైమ్స్ ఎక్సెస్గా సెక్రేట్ అవుతున్నప్పుడు ఎటువంటి డెఫిషియన్సీస్ వస్తాయి, ఎటువంటి డిజార్డర్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మీకు ఈ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీకు తెలియటం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద కోర్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ అవుట్కమ్స్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ బయోకెమిస్ట్రీ ఫోర్త్ సెమ్ పేపర్ అనమాట. ఓకేనా? సో కమింగ్ టు ద సిలబస్, సో ఫస్ట్ మొత్తం సిలబస్లో 5 యూనిట్స్ ఉంటాయి. సో మొత్తం ఉన్నటువంటి 5 యూనిట్స్ సిలబస్లో మీకు ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క టైప్ ఉన్నారు కాబట్టి, సో ఫస్ట్ యూనిట్ ఏంటంటే మనకి కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఉంటుంది. సో కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో ఫస్ట్ యూనిట్ ఉంటుంది, ఇదే కొద్ది ఎక్కువగా ఉన్నటువంటి పెద్ద యూనిట్ అనమాట, సుమారుగా ఒక 5 to 6 ఎస్సేస్ ఉంటాయి దీంట్లో. కాబట్టి ఫస్ట్ యూనిట్ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది, ఎక్కువ సిలబస్ ఉంటుంది. సో తరువాత మనం ఎప్పటికప్పుడు క్లాస్ చెప్పినప్పుడు ప్రతి టాపిక్ క్లాస్ అయిపోయిన తర్వాత నోట్స్ రాసుకోవటం అలాగే వెంటనే చదవడం అనేటువంటి చేయాలి. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ యూనిట్లో అసలు ఎనబాలిజం అంటే ఏంటి, కెటబాలిజం అంటే కాన్సెప్ట్ మీరు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే గ్లైకోజైటిక్ పాత్వేస్ అంటే గ్లైకాలసిస్, గ్లూకోజ్ ఏ విధంగా
ఎనర్జీగా యూటిలైజ్ అవుతుంది. అలాగే గ్లూకోజ్ కంప్లీట్ గా ఆక్సిడేషన్ అవ్వాలంటే సిట్రిక్ యాసిడ్ ఏ విధంగా ఉంటుంది, సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఏ విధంగా జరుగుతుంది, సిట్రిక్ యాసిడ్ నుంచి ఏ విధంగా సిట్రిక్ యాసిడ్ సైకిల్ నుంచి ఏ విధంగా ఎనర్జీ ఫీల్డ్ అవుతుంది. సో ఒక గ్లూకోజ్ నుంచి ఎన్ని ఏటీపీస్ వస్తాయి. సో అలాగే సిట్రిక్ యాసిడ్ లో అదర్ బయో మాలిక్యూల్స్ ఏమైనా అటాచ్ అవుతాయి, ఓన్లీ కార్బోహైడ్రేట్ మాత్రమే సిట్రిక్ యాసిడ్ లకి ఎంటర్ అవుతుందా, వేరే బయో మాలిక్యూల్స్ ఏమైనా సిట్రిక్ యాసిడ్ లకి ఎంటర్ అవుతాయా లేవా. అలాగే గ్లూకోజ్ మన బాడీలో ఏ విధంగా గ్లైకోజ్ స్టోర్ అవుతుంది, దాన్ని గ్లైకోజెనలైసిస్ అంటాము, గ్లైకోజెనసిస్ అంటాము. ఏ విధంగా బ్రేక్ డౌన్ అవుతుంది, బ్రేక్ డౌన్ అంటేనేమో గ్లైకోజెనలైసిస్ అంటాము, గ్లూకోజ్ స్టోర్ అవ్వడానేమో గ్లైకోజెనసిస్ అని పిలుస్తుంటాము. అలాగే గ్లూకోజ్ ఆల్టర్నేటివ్ పాత్వే ఉంటుంది, గ్లైకోసిస్ ఆల్టర్నేటివ్ పాత్వే, పెంటోజ్ ఫాస్ఫేట్ పాత్వే అని చెప్పేసి ఒక పాత్వే ఉన్నది. ఆ పాత్వే ఏ విధంగా జరుగుతుంది, ఆ పాత్వే యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి. అలాగే మన బాడీలో కూడా గ్లూకోజ్ డెఫిషియన్సీ టైంలో, గ్లూకోజ్ క్రైసిస్ టైంలో మన బాడీలో గ్లూకోజ్ తయారవుతుంది ఫ్యాట్స్ నుంచి, అమోనాసిడ్స్ నుంచి. అది ఏ విధంగా తయారవుతుంది, దాన్ని మనం గ్లూకోనియోజెన్సిస్ అని పిలుస్తాం. ఆ గ్లూకోనియోజెన్సిస్ ఏ విధంగా తయారవుతుంది. అలాగే మనకి ప్లాంట్స్కి వచ్చినప్పటికీ ఇదంతా ఇప్పుడు చెప్పిందంటే ఎక్కువ యానిమల్స్లో చూస్తుంటాము, ప్లాంట్స్లో కూడా జరుగుతుంది ప్రాసెస్, కానీ యానిమల్ బేస్ చేసుకుని హ్యూమన్ బీయింగ్ బేస్ చేసుకుని ఆ విషయం అంతా చెప్తాం. ఈ రెండవది ఫోటోసెన్సిస్, ఇది ఓన్లీ ప్లాంట్స్ సంబంధించింది కాబట్టి ఫోటోసెన్సిస్లో ఏ విధంగా ఫోటోసెన్సిస్ ప్రాసెస్ జరుగుతుంది, దీంట్లో లైట్ రియాక్షన్ ఉంటుంది, డార్క్ రియాక్షన్ ఉంటుంది, ఈ లైట్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, డార్క్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది. సో ఆ డార్క్ రియాక్షన్లో కెల్విన్ సైకిల్ ఎలా పార్టిసిపేట్ చేస్తుంది, సి పార్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇదంతా మీకు ఫస్ట్ యూనిట్లో ఉంటుంది అనమాట. సో కమింగ్ టు ది సెకండ్ యూనిట్, సెకండ్ యూనిట్లో మెటబాలిక్ లిపిడ్ మెటబాలిజం అనమాట. సో లిపిడ్ మెటబాలిజం ఏ విధంగా జరుగుతుంది, లిపిడ్ మెటబాలిజంలో ఉన్నటువంటి ఫ్యాట్స్ ఏ విధంగా లిపిడ్స్, ఫ్యాట్స్ ఏ విధంగా కన్వర్ట్ అవుతాయి, ఫ్యాట్ నుంచి ఏ విధంగా ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, ఫ్యాటీ యాసిడ్స్ ఏ విధంగా ఆక్సిడేషన్ అవుతాయి, ఫ్యాటీ యాసిడ్స్ ఆక్సిడేషన్ అయిన తర్వాత ఎటువంటి ఎనర్జీ వస్తుంది, ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఇదంతా కూడా మనకి సెకండ్ యూనిట్లో ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ యొక్క బయోసిన్సిస్, ఫాస్ఫోలిపిడ్స్ యొక్క బయోసిన్సిస్, వాటి యొక్క యూటిలైజేషన్ ఏ విధంగా యూటిలైజ్ అవుతుంది, ఇదంతా కూడా సెకండ్ యూనిట్లో జరుగుతుంది. సో కమింగ్ టు ద థర్డ్ యూనిట్, థర్డ్ యూనిట్లో అమైనో యాసిడ్స్ అనమాట. సో అమైనో యాసిడ్ యొక్క మెటబాలిజం ఏ విధంగా ఉంటుంది, అమైనో యాసిడ్స్ ఏ విధంగా డిగ్రేడ్ అవుతాయి, అమైనో యాసిడ్ డిగ్రేడ్ అవ్వడం వల్ల వచ్చేటువంటి వేస్ట్ మెటీరియల్ ఏంటి, అమోనియా వస్తుంది, అమోనియా ఏ విధంగా బయటకు ఎక్స్క్రీట్ అవుతుంది, యూరియా సైకిల్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది. అలాగే అమైనో యాసిడ్స్ యొక్క ఇండివిజువల్ అమైనో యాసిడ్ యొక్క మెటబాలిక్ రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, కీటోజెనిక్ అమైనో యాసిడ్స్ ఏంటి, గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్ ఏంటి, అలాగే క్రియాటిన్, క్రియాటిన్ గురించి మీకు తెలుసు బాగానే, ఈ క్రియాటిన్ యొక్క బయోసిన్సిస్ ఏ విధంగా ఉంటుంది, ఓకేనా, ఇవన్నీ కూడా యాస్పెక్ట్స్ అన్ని కూడా థర్డ్ యూనిట్ లో ఉంటుంది జరుగుతున్నమాట. సో కమింగ్ టు ద ఫోర్త్ యూనిట్, ఇదంతా న్యూక్లిక్ యాసిడ్ యొక్క మెటబాలిజం. దీంట్లో న్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ. సో డిఎన్ఏ ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి మోనోమర్స్ ఏవైతే ఉన్నాయో, న్యూక్లియోటైడ్స్ ఏ విధంగా న్యూక్లియోటైడ్స్ తయారవుతాయి, న్యూక్లియోటైడ్స్ ఉన్నటువంటి నైట్రోజన్ బేసిస్ ప్యూరిన్స్ ఏ విధంగా సింథసిస్ అవుతాయి, పిరమిడిన్స్ ఏ విధంగా సింథసిస్ అవుతాయి, అవి ఏ విధంగా డిగ్రేడ్ అవుతాయి, డిగ్రేడ్ అవుతున్నప్పుడు యూరిక్ యాసిడ్ వస్తుంది అనమాట, ఆ యూరిక్ యాసిడ్ ఏ విధంగా వస్తుంది. సో ఇదంతా కూడా, అలాగే హీము ఫోర్ ఫైరిన్ అనమాట. సో హీమ్ ఏ విధంగా సింథసిస్ అవుతుంది, హీమ్ ఏ విధంగా డిగ్రేడ్ అవుతుంది, నాట్ హిమోగ్లోబిన్, హిమోగ్లోబిన్ ఉన్నటువంటి ఫోర్ ఫైరిన్ హీమ్, హీమ్ యొక్క సింథసిస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా డిగ్రేడ్ అవుతుంది, అంత ఫోర్త్ యూనిట్ అంట. సో కమింగ్ టు ద లాస్ట్ యూనిట్, సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ యూనిట్లో ఏవైతే మెటబాలిక్ రియాక్షన్స్ ఉన్నాయో, ఆ మెటబాలిక్ రియాక్షన్స్ సంబంధించిన డిజార్డర్స్ అన్ని కూడా ఫిఫ్త్ యూనిట్లో ఉంటాయి అనమాట. సో ఇన్బ్యాలెన్స్ అనమాట, మెటబాలిక్ ఇన్బ్యాలెన్స్ ఏదైతే ఉన్నదో, సో ఈ కార్బోహైడ్రేట్ సంబంధించినటువంటి మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్ అనమాట, అలాగే అమోనాసిస్ సంబంధించిన డిజార్డర్స్ ఫెనాల్కిటోన్యూరియా, ఆల్కాప్టోన్యూరియా, ఆల్బినిజం, ఇదంతా సెకండ్ ఇది. అలాగే లాస్ట్ యూనిట్ కూడా ఈ న్యూక్లిక్ యాసిడ్ యొక్క డిజార్డర్స్ ఉంటాయి అనమాట. న్యూక్లిక్ యాసిడ్ సంబంధించినటువంటి డిజార్డర్స్ అనమాట, న్యూక్లిక్ యాసిడ్ డిజార్డర్స్ ఏ విధంగా ఉంటాయి, న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ లాస్ట్ లో లిపిడ్స్ డిజార్డర్స్ అనమాట. సో లిపిడ్స్ సంబంధించి లిపోప్రోటీనిమియా, లిపోప్రోటీన్స్ ఎక్కువైతే లిపోప్రోటీనిమియా అంటాం, అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువ లెవెల్స్ ఎక్కువైతే హైపర్ కొలెస్ట్రీమియా అని పిలుస్తుంటాము, ఎథెరోస్క్లెరోసిస్ వస్తుంది, ఏది కార్నర్ ఆర్టరీస్ లో బ్లాక్స్ ఫామ్ అవ్వడం అనేటువంటి, డయామీటర్ తగ్గిపోవడం అనేటువంటి ఎథెరోస్క్లెరోసిస్ అని పిలుస్తుంటాము, ఆ ఎథెరోస్క్లెరోసిస్ ఏ విధంగా వస్తుంది, ఇవన్నీ కూడా ఫిఫ్త్ యూనిట్ లో జరుగుతుంది అనమాట. సో టోటల్ గా ఈ 5 యూనిట్స్ మీరు చదివినట్లయితే, ఈ 5 యూనిట్స్ నుంచి ఒక్కొక్క యూనిట్ నుంచి 2 SSL వస్తాయి, ఇది రైట్ చాయిస్ లో, అలాగే ఒక యూనిట్ నుంచి 2 లేదా ఒక్కొక్క దాంట్లో ఒకటి, మొత్తం 8 షార్ట్ ఆన్సర్స్ వస్తాయి, 5 షార్ట్ ఆన్సర్స్ రాయాలి, అలాగే 10 SSL వచ్చినట్లయితే 5 SSL రాయవలసి వస్తుంది. టోటల్ 75 మార్క్స్ మీకు దీంట్లో
యాజ్ యూజువల్ గా మీకు సెల్ఫ్ యాప్ ఉంటుంది జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఓకే, వీడియో చూడండి, త్వరగా ఒకసారి సిలబస్ నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.